ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకొచ్చింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కోట్లాది మంది ప్రజలు నమ్మారు ఆ నమ్మకంతోనే ఎన్నికలు గెలిపించారు బంపర్ మెజారిటీ అందించారు కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని వారాలు గడుస్తున్నా ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు అందించారు ఉక్కిరి బిక్కిరి చేశారు ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని ఏపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు వైఖరిని తప్పు ట్విట్టర్ వేదికగా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోదీ ముంగిట డిమాండ్ పెడితే ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనుకబడి ఉన్నామని మీకు తెలియదా పదిహేనేళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తు రాలేదా రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ ఇరవై ఏళ్ళు వెనుకబడిందని చెప్పింది మీరే కదా హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు ప్రత్యేక హోదాపై చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పాలన్నారు రాష్ట్ర అభివృద్ధిలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని డిమాండ్ చేశారు ప్రత్యేక ప్యాకేజీలు కాదు రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గం గుర్తు చేశారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి